మీ నాన్నగారు కారు ఒకటి మ్యూజియంలో ఉందండి, అది ఫస్ట్ కార్ అది? లేదండి, దట్ ఈస్ ది లాస్ట్ కార్. అది లాస్ట్ కార్? ఫస్ట్ కార్ ఆస్టిన్. అది ఎప్పుడో అది ఐ థింక్ 40s లో, అది 46 ఎప్పుడో అనుకుంటాను, అది కొన్నారు అది. బట్ దాని తర్వాత ఇంకా 46 అంటే ముందే అనుకుంటాను. సో అది 500 రూపాయలు ఎవరో ఇస్తే ఐ థింక్ వాసన ఏదో అనుకుంటాను, ప్రెజెంట్ గిఫ్ట్ ఇస్తే నాయనకి. బికాజ్ ఆ రోజుల్లో పబ్లిసిటీ ఆయన పిక్చర్ కన్నా కూడా నాయన బాగా చేశారనేసి వాహినికి ఆయన గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఉన్న కార్ అండి? ఇది కాదు, ఇది కాదు. ఓకే, ఆస్టిన్ కార్, ఫస్ట్ కార్. ఓకే, 1940s లోనే ఎప్పుడు ఓ చిన్న కారు ఒకటి, అదే నాయన తిరిగేవారు. ఓకే, సో ఎవరన్నా ఆంధ్ర నుంచి వస్తే, బంధువులు కానీ ఫ్రెండ్లు కానీ ఎవరన్నా వస్తే రైల్వే స్టేషన్ పోవడం, పికప్ చేయడం, అది ఆ సేవకు పనికి వచ్చింది అది. ఇది లాస్ట్ కారు? ఇది లాస్ట్. ఇది ఏ కార్ అండి? ఇది ఇది హెరల్డ్ అండి, స్టాండర్డ్ మోటార్స్ది. సో ఇది ఇదే వెహికల్, ఇదే అంటే ఇదే హెరల్డ్ టాప్లెస్గా మేము అంటే మా వర్క్షాప్లో కన్వర్ట్ చేశాము. ఆ కార్ని గుండమ్మ కథలో యూజ్ చేశారు. ఓకే, రామారావు గారి డ్రైవ్ చేసేలాగా అది సేమ్ మేకే అది. ఈ కార్ ఇది ఎట్లాంటిది? ఇట్లాంటి మోడల్? ఇదే మోడల్? ఇదే మోడల్. ఓకే, ఎన్టీఆర్ గారు ఎప్పుడు కొన్నారంటే ఫస్ట్ కార్ మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏదండి ఎన్టీఆర్ గారు ఫస్ట్ కారు ఏది అనేది? నాకు గుర్తు లేదండి, కానీ బ్యూక్ కార్ మట్టుకు అది చాలా రోజులు పెట్టుకున్నారు. అది మీరు ఇచ్చింది? మోస్ట్ ప్రాబ్లీ అదే ఉండొచ్చేమో. నేను అది అదే అనుకుంటున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ కెరీర్ స్టార్టింగే కదా. పల్లెటూరు పిల్ల, పల్లెటూరు పిల్ల, షావుకారు, దాని తర్వాత పాతాళబెర్రవి. సో అట్లా చూస్తే మీకు అది 3వ సినిమా అవుతుంది. అదే అందువల్ల నేను అనుకోవడం ఈ బ్యూక్ కార్ కొన్నాళ్ళు వాడిన తర్వాత కొనుక్కుని ఉంటారేమో. ఉండొచ్చు, బికాజ్ దట్ వాజ్ యాక్చువల్లీ మేబీ దానివల్లే ఉండొచ్చు ఆయన గొప్పగా ఆ కారుని గురించి చెప్పుకునేదానికి వీటికి ఉండొచ్చు. దానికి ముందు ఏమైనా సైకిల్ మీద తిరిగిన సందర్భాలు కానీ ఇక్కడ అవైనా ఉన్నాయి? ఆయన సైకిల్లో వచ్చేవారండి, యూనో, బికాస్ హీఈస్ అ వెరీ ఫిట్ పర్సన్ అండి, యూనో, బికాస్ సి వీళ్ళందరూ అదే మోస్ట్ ఆఫ్ ది ఈ ఫిలిం ఆర్టిస్ట్ అంతా తారులు వీళ్ళు వాళ్ళందరూ అక్కడ టీ నగర్లో ఉండేవాళ్ళు. టీ నగరు, తేనాంపేట, అక్కడే ఆ ఏరియాలోనే అందరూ ఉండేవాళ్ళు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విజయరాఘవాచార్య రోడ్లో అంటే మే బొమ్మిరెడ్డి హౌస్ అనేది మాది ఉంది ఇక్కడ, ఆ పక్కన ఇల్లేమో మూలా నారాయణ స్వామి వాళ్ళ అదే పిల్లలు ఆయన ప్రాపర్టీ అది. దానికి రెండు ఇవి దాటితే ఒక బిల్డింగ్ ఉండేది, అక్కడ అన్ని ఫ్లాట్స్ ఉండేవి. మోస్ట్ అదే ఒక 5 ఆరుగురు ఫిలిం స్టార్స్ అక్కడ ఉండేవాళ్ళు. సో అట్లా దగ్గర దగ్గరలోనే ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ ఈ స్టూడియోకి రావడం అనేది సైకిల్లో రావాలంటే కొంచెం ఇబ్బంది అనుకోండి. వీళ్ళందరినీ పికప్ చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. వాహిని స్టూడియోస్కి, చందమామ బిల్డింగ్స్కి మాకు చాలా వెహికల్స్ ఉన్నాయండి. ఈ రోడ్లో 10 కార్లు పోయినాయంటే 6 కార్లు మనమే ఉండేవి. సో ఆర్టిస్ట్లకి పంపించేవాళ్ళు కార్లు? అవును, పికప్ చేసేవాళ్ళు. బికాజ్ అది విజయ టీ నగర్ దూరం కదండి, అక్కడ నుంచి తీసుకొని రావాలంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క బండి పంపించి కలెక్ట్ చేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళకి అది వాళ్ళు వచ్చే టైంని బట్టి మేకప్ వీళ్ళు వాళ్ళని రెడీగా పెట్టుకునేవాళ్ళు. ఎవరు వెయిట్ చేసేవాళ్ళు కాదు, పొద్దునే వాళ్ళు రావడం చేసి అదే మేకప్ చేయడం, ఫ్లోర్కి పోవడం.